గుడ్ హైదరాబాద్ అతి చేరువలో విల్లాస్ ప్రాజెక్ట్స్ అలాగే మనకు కొన్ని పురాణాల్లో కానీ లేకపోతే అక్కడక్కడ చెప్పిన కొన్ని విషయాలు అంటే అవన్నీ మనకు మంచికి చెప్పినట్టుగా ఉంటాయి మనకు మనం మంచిగా మారడానికి మనం శుభ్రంగా ఉండడానికి చెప్పినట్టు ఉంటాయి కానీ అవి ఏం చేస్తాయంటే మీ ఎదుగుదల కాకుండా వాటి కట్టిపడేస్తాయి అది మీకు ఆలోచన లేదు మీరేమనుకుంటారంటే కరెక్టే కదా కాళ్ళు బయట చాపితే మంచం ఎక్కువ చాపితే బయటపడిపోతాయి కదా అంటే అప్పులు చేసి పాలైపోతాం కదా అని మనం ఇలా జీవితం మొత్తం ఇలాగే ఆలోచిస్తుంటే మీరు ఒక లగ్జురియస్ లైఫ్ని మీరు ఎలా బతుకుతారు ఎలా జీవిస్తారు ఇవన్నీ మీరు ఎప్పుడు అనుభవిస్తారు కాబట్టి మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి అంటే ఏం చెప్తున్నామంటే ఎంత వీలైతే అంతా మీరు కోరుకోండి కోరుకున్నంత విశ్వం ఇస్తూనే ఉంటుంది అప్పుడు మీకు మంచు కింద కిందపడే అవసరం ఉండదు అది నేను చెప్తున్నాను పాత భావాలంటే ముందు మైండ్లో డిలీట్ చేస్తాను ఇవే కాకుండా కూడా ఎన్నో చాదస్తాలు ఉన్నాయి మనకి చాలా రకాల చాదస్తాలు ఉన్నాయి ఇప్పుడు బయటకు వెళ్తుంటే తుమ్మగానే కోసం కూర్చొని పోవడం అని ఓకే ఈరోజు మనం గోల్డ్ కొనొద్దని లేదంటే ఎవరు డబ్బులు ఇచ్చే ఉంది ఈ రోజు అయితే ఈరోజు బాగాలేదు రేపేమని ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి అది ఎలా ఉన్నాయంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి కానీ ఒక్కసారి కూడా ఇవి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన మీకు రాలేదు అంటే మన పెద్దలు చెప్పినాయా లేకపోతే వాళ్ళ అనుభవాలు చెప్పినాయా వాటినే పాటించుకుంటూ ఇలాగే సాగిస్తున్నారు కానీ ఒక జనరేషన్లో ఒక ఒక ఇది ఉంటుంది మళ్ళీ ఇంకో జనరేషన్లో మార్పు వస్తుంది ఆ జనరేషన్కి తగ్గట్టు మనం మారాలనే ఆలోచన రాలేదు అప్పుడు మంచం దగ్గర కాలు జ ఉన్నారే ఇప్పుడు అప్పుడంటే నులక మంచాలు ఉండేవి అవి చిన్నగా ఉండేది ఇరుగ్గా ఉండే ఇలా ముడుచుకొని పడుకునేది ఇప్పుడు మహారాజ మంచాలు వచ్చాయండి ఎట మీరు హాయిగా వచ్చు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఏవన్నీ చేయొచ్చు కానీ ఇంకా మీరు ఆ నులుగ మంచాల ఆలోచనలే ఉంటాయి మహారాజు మంచంలో మీరు ఏం చేయాలి మహారాజు ఏం చెప్తున్నారు ఆయన కింగ్ అని చెప్తున్నారు ఆయన గ్రేట్ అని చెప్తున్నారు ఎందుకు మీ ఆలోచన రా మీకు మార్పు మార్పు రాలేదు అంటే ఆ పాతభావాలను పట్టుకున్నంత మటుకు మీరు ముందుకు పోలేరు ఆ పాత ఆలోచనలు పట్టుకున్నంతవరకు మీరు అభివృద్ధి సాధించలేరు నేను చెప్పేది అది కాబట్టి ఎంత వీలైతే అంత ఆ పాత తొట్టు తుడిచేయండి చాలా ఉన్నాయి మనకి అవే కాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఎన్నో వస్తుంటాయి మనం ఎంతో పేపర్లలో వస్తుంటాయి టీవీలో వస్తుంటాయి అవి చూసి అవే నిజం అని నమ్ముతాం నేను ఏమంటున్నాను అంటే మీరు అవి పాటించండి నేను కాదంటాం లేదు అది ఎంతవరకు పాటించడం వల్ల మీరు సక్సెస్ అయినారు లేదు మీరు ఆలోచించండి ఎందుకంటే యువర్ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎంత ముందులాగా లేదు విద్యా వ్యవస్థ కూడా చాలా మారింది చాలా మార్పులు వచ్చాయి జనరేషన్లో మార్పులు వచ్చినాయి ఒక కొత్త ఆధునిక యుగంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అవి ఎంతవరకు పని చేస్తున్నాయని మీ ముందు ఆలోచించండి పని చేసుకోండి వాటిని ఫాలో అయ్యండి అవి ఎంతవరకు అనేది అంటే మీరు ఒక నమ్మకం తోనే గుడ్డిగా చేయడం వల్ల మీకు ఏదో చిన్న పని అయిపోతే దానివల్లనే అయిపోయిందని నమ్మకం ఉంది కాదు అది కాకుండా మీకు పని అయితే ఒకసారి ఆలోచించి గమనించండి మీరు అబ్జర్వ్ చేయండి అలా 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 మళ్ళీ ఏం చేస్తారంటే ఆ పాత భావాల్ని పాత ఆలోచన మీరు రిమూవ్ చేయండి రిమూవ్ చేస్తే కొత్త వైపు మీరు అడుగులు వేయండి అప్పుడు మీకు తెలుసు దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసంలో మనం ఎంత సాధించామనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు అటువైపు ఉంటారో ఇటువైపు ఉంటారో మీకు ఇష్టమే నాకు సంబంధం లేదు ఇప్పుడు మనకు ఒక మంచి ఒక అభివృద్ధి అనేది కనిపించినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తాం మనం మనం ఎందుకు దీన్ని మనం పరిశోధిస్తలేమంటే ఆ భావాల కట్టుబడి ఉండి దాంట్లోనే ఎరుకుపోయి ఆ చట్టంలోనే ఉంటున్నాం మనం కాబట్టి అలా అంటే ఆలోచన ముందు రిమూవ్ చేసేసి ఆధునిక యుగంలో ఉన్నాం మనం ఇంకా చాలా మేధస్సు అనేది పెరిగింది అందరికీ కంటే ఇప్పటికి చాలా మేధస్సు పెరిగింది మీరు అందరూ కూడా మేధావులే ప్రతి విషయాన్ని తరిచి చూడండి అది ఎంతవరకు సత్యం అనేది తెలుసుకోండి ఎంత వీలైతే అంత డబ్బు సంపద వైపు ఒక లగ్జరియస్ లైఫ్ వైపు మీరు ప్రయాణం చేయండి అది నేను కోరుకునేది వాటిని పట్టించుకోకుండా పక్క వెళ్ళిపోతుంది చాలా ఉన్నాయండి మనకి ఎందుకంటే మనకు చెప్తున్నాను కదా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా మనకి భూచోడు నుంచి స్టార్ట్ అయింది అది మన తెలియనప్పుడు భూచోడ నుంచి స్టార్ట్ అయింది ఆ భూచోడు అనేది ఎన్నో రకాల చాలా కానీ ఎన్నో రకాల మనం కట్టిపడేయడానికి అది ఒక ఇదిగా తయారైపోయింది మనకి అంటే ఎటు ముందుకు పోకుండా కాళ్ళకు బంధనాల తయారైపోయింది కాబట్టి వాటి అన్ని నుంచి బయటికి రావాలి ఫస్ట్ బయటికి వస్తే మీకు కొత్త లోకం కనిపిస్తుంది ఇప్పుడు మీరు తలుపులేసుకొని ఇంట్లో కూర్చున్నారండి అప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంది అపాయింట్మెంట్లో మనకు ఇంకా బయట ఏం కనిపించదు అవి నాలుగు గోడల మధ్యలోనే ఇరుక్కుపోతాం బయటికి వస్తే బయట ప్రపంచం ఏం జరుగుతుందని తెలుస్తుంది ఇది కూడా అలాంటిది అనమాట ఆ నాలుగు గడ్డల మధ్యలో ఇరుక్కుపోయారు మీరు ఆ గోడ నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రపంచం అనేది తెలుస్తుంది అదే సత్యం అని నమ్ముతున్నారు అదే నిజమని నమ్ముతున్నారు ఇంత వయసు వచ్చినా కూడా ఎంతో వయసు వచ్చి ఎన్నో అనుభవాలు ఉన్నా సరే ఇంకా వాటిని పట్టుకొని వేలాడుతూ మీరు అక్కడనే ఉంటున్నారు కానీ బయటికి రావట్లేదు ఒక్కసారి వాటన్నిటిని విదిలించుకోండి ఎప్పుడు డబ్బు సంపద కావాలన్నప్పుడు లేకపోతే అవసరం లేదు అలాగే ఉండండి అదే జీవితాన్ని నేను చెప్తున్నాను కదా అదే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు ఒక బెడ్రూము అంతకంటే ఇంకేముండదు లైఫ్ ఇక అంతే వాటి జీవితంలో చర్మాంకం వరకు ఒకటే అనుకుంటాను నేను ఏదైనా సరే నేను స్వచ్ఛాంత లోపు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక ఇల్లు కట్టు అది ఎలా డిజైన్ చేస్తాం మనం అదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతే అంత తప్ప ఒక విల్లా కానీ ఒక మ్యాన్షన్ అనే ఆలోచనలు మనకు రావు ఎందుకంటే నా స్తోమత సరిపోదు అది కూడా ఒక భావమే అది కూడా చాలస్తమైంది ఇప్పుడు ఎంతోమంది ఉన్నారండి ఏదో స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన విధి విధానాల వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళాయి మీరు ఆలోచించడానికి భయపడుతుంటే మనం ముందుకెళ్ళి వెళ్తారు కాబట్టి ముందు ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి బయటికి రండి అవన్నిటిని వదిలిపెట్టండి బ్రహ్మాండంగా ఒక లగ్జరియస్ లైఫ్ బతకండి ఎలా ఉండాలంటే అందరు మేము తలెత్తి చూడాలి ఆ స్థాయికి వెళ్ళిపోండి అందరూ తలెత్తిస్తాయి ఎస్ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇవన్నీ మర్చిపోవాల్సిందే మీరు రెండు రోజులు పట్టుకొని కూర్చోండి మీరు అక్కడే ఉంటారు ఇంకొక అడుగు కూడా ముందుకెళ్ళారు మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి రండి ఫస్ట్ చాలా మందికి నేను చెప్తాను ఏంటంటే మేము ఇంట్లో ఒక పది ఇండ్ల నుంచి ఉన్నామండి పది సంవత్సరాల నుంచి ఉన్నాం మాకు బాగా అనిపిస్తుంది ఏం సాధించామంటే ఏముండదు బాగున్నాం అంతే ముందు ఆ ఇల్లు ఖాళీ చేయండి ఇంకా అందకంటే పెద్ద ఇల్లు తీసుకోండి మనం అనుకుంటామంటే రెంట్ తక్కువ ఉంది రెంట్ తక్కున్నప్పుడు ఇది మనకు అడ్జస్ట్ అవుతుంది ఇంతకంటే రెంట్ పెట్టలేము ఇది బాగుంది దాంట్లోనే ఉంటారు నమ్మడం కాదు మీరు కూడా అలాంటివి చేసి ఉంటారులే అలా ఆ భావాల్లోనే ఇరుక్కుపోతారు ఇక అంతే ఇప్పుడు మనం అంతకంటే పెద్దల్ని ఊహించి ఒక మంచి ఒక విల్లాను ఊహించినప్పుడు విశ్వం నిక్కిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకంటే బాగవుతారు కానీ బాగవుతా లేదన్న భయంతోనే ఇక్కడ ఇరుక్కుంటారు అవును కాబట్టి ఎంత వీలైతే అంత లగ్జరీస్గా ఉండండి ప్రయత్నం ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి ఎంత వీలైతే అంత మీరు ఒక స్థాయికి వెళ్ళడానికి ఆలోచించండి అంతకు తగ్గ విశ్వం మీకు ఇస్తుంది అండి నేను నేను నా క్లాస్ క్వశ్చన్ నాకు ఇదే చెప్తాను మీరు ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నారు మీ దాంట్లో కొడుకు పుట్టాడు వాడికి కొడుకు పుట్టాడు మనమడి కూడా పుట్టాడు ఆ ఇల్లు మాత్రం కాలు మీరు ఎక్కడ ఎదుగుతారండి ముందు ఇల్లు కాల్ చేసి బయటికి రండి మంచి లగ్జరీస్ ఇల్లు తీసుకోండి అప్పుడేమవుతుందంటే భావాలు లాంటి విశాలం అవుతాయి అప్పుడు అంతకు రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి కొన్ని ఉన్నాయి మనకు చాలా స్థాలు నాకు ఇల్లు కలిసి వచ్చింది కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలి చెప్తున్నాను కదా సాధించింది ఏమి మళ్ళీ దాంట్లో ఏం సాధించింది ఉండదు అంతే వాడు పెళ్ళి అయిపోతుంది రిటైర్మెంట్ అయిపోతుంది అంతకంటే ముందు పోలేడు వాడు అవును నిజమేనండి ఇవన్నీ జరిగే వాస్తవాలు వాస్తవాలు అండి బయటికి రండి బయటకు వచ్చేసి బాగా సంపాదించారు ఆలోచన బాగా ఓపెన్ చేశారు ఎస్ చిన్న చిన్నవి కానీ మనకు తెలియదు తెలియదు మనం పొరపాటు చేస్తున్నట్టు కూడా తెలియదు అవును దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది చెప్పింది అక్కడే కరెక్టేంటి ఇలాంటి సెంటిమెంట్ ఏం లేవు సంపాదించడానికి సెంటిమెంట్ మన సబ్జెక్టులో సెంటిమెంటే లేదు సంపాదించాలనుకున్న సెంటిమెంట్ ఏంటండి అంతకంటే మంచి అంతకంటే విల్ల కొనుక్కోండి లేదంటే విల్లలో కొన్ని రోజులు రెంట్ ఉన్నాయి తర్వాత దాన్ని కొనండి మీకు ఆలోచన రాలేదు అంతే దాంట్లోనే ఉంటారు అది బయటకు వచ్చే ప్రయత్నం చేయండి బాగుపడతారు ఓపెన్ గా చెప్తున్నాను ఏం కాదు ఏం కుంపలమునిపో బ్రహ్మాండగా సంపాదిస్తారు అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు విశాలమైన భావాలు కలిగి ఉన్నప్పుడు విశ్వం అంటే అంత ఇస్తుంది మీరు ఇరుక్కుపోయిన చట్టంలో ఉంటే అలాగే ఉంటాను మీరు బయటికి రారు ముందు మీ ఇంటి నుంచే మొదలుపెట్టండి చాలా బాగుంది సార్ ఐడియా చాలా బాగుంది చాదస్థలన్నీ తీసేయండి చాదస్థలన్నీ తీసేయండి ఏమి కాదు ఆ పలానా రోజు బంగారం కంటే మీకు వద్దన్నాడు వాడు షాప్ ఏమైనా మూసుకున్నాడా నీకెందుకు వాడి షాపు బిందే చేస్తున్నాడు నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అవునా కదా వెళ్తే ఇవ్వడావడ అమ్మడా నీకెందుకు వచ్చింది అనుమానం ఈ రోజు కొనవద్దని కొనదనుకుంటే వాడు కూడా మూసి ఉంచాలి కదా ఆలోచన నీకెందుకు రాలేదు మరి అన్నీ మీరు మీరే క్రియేట్ చేసుకుంటారు అందుకని ముందుకు పోలేరు మీరు అవును వెరీ గుడ్ సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు